తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇది, కామెడీగా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ గా చేసింది అన్నమాట. అన్న లేదు అన్న, అది వేరే జోన్, ఇది వేరే జోన్ అన్నమాట. ఇది ఒక బ్రిటిష్ కి ఇండియన్ కి సంబంధించింది. నిజంగా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది, అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇది ఒక వేరే లెవెల్ కామెడీ అండ్ ఒక ఎమోషనల్ కామెడీ. ఎంత ఎమోషనల్ కూడా మళ్ళీ దానిలో కామెడీ చేస్తారు. అంటే ఒక మనిషికి ఎక్కడ అంటే ఒక లవ్ ఫెయిలర్ కానీ ఎవరైనా ఉండడానికి ఒక మనిషి రిలీఫ్ అయ్యే మూవీ అనమాట ఇది. అంటే ఏం టెన్షన్లు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మూవీ చూస్తే మొత్తం మైండ్లోకి వెళ్ళిపోతాయి అనమాట అదంతా. సో శివకార్తికేయన గురించి చెప్పాలి, చాలా బాగా యాక్ట్ చేసింది అన్న. అయితే డ్యాన్స్ మాత్రం అది కానీ చాలా బాగున్నాయి. పింబిలికి సాంగ్ అయితే డ్యాన్స్ మాత్రం హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్లో లవ్ ఫెయిలర్ సాంగ్ ఉంటుంది, అది ఒక హైలైట్. ఇంకా ఓవరాల్గా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. క్లైమాక్స్ ఏంటంటే ఒకటి ఇచ్చిన మెసేజ్, ఈ కరెంటు బిల్ గురించి ఏం చేద్దాం కట్ చేస్తున్నారు అని అంటాడు, ఈ అని అంటాడు. అంటే జాతరత్నాలు డైలాగ్ కొడతాడు, చాలా బాగుంది అన్న. అంటే ఒక 90% అన్న, అది వేరే లెవెల్. అది జాతరత్నాలు దాని తర్వాత ఒక 90% ఇది సూపర్ మైండ్ బ్లాక్ సినిమా చూడొచ్చు.